చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అధికారం కోల్పోయి ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఉన్మాది అంటే ఒక రాజకీయం కోసం అతను ఒక అధికారం కోసం అతను అతను కొడుకు పడే తపన ప్రజలందరూ గమనిస్తున్నారు. అతను ఒక వయసులో 75 ఏళ్ళ వయసు ఉందని చెప్తున్నాడు, అనుభవం ఉందని చెప్తున్నాడు. మళ్ళీ ప్రతి గత మన స్వతంత్రం వచ్చినప్పటి కూడా సారాయి బ్రాందీ అమ్ముతాండారు, బ్రాందీ గతంలోనో లేకపోతే బ్రాందీ షాప్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు ఎత్తేసాం. బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. బాటిల్ పట్టుకొని తిరుగుతాడు అతను, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాష్ట్రం అంతా బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఏదైనా ఏదైనా తాగే వాళ్ళు ఉంటే వాళ్ళని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అతను వయసులో 75 ఏళ్ళ వయసు ఉంది. అతను ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యే జగన్మోహన్ ఎమ్మెల్యేలను ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలను పర్సనల్గా మాట్లాడుతున్నాడు, దిగజారినాడు. అతను వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించడం లే. అతను ఏదో టీవీ షోలో ఈ మన జబర్దస్తి షోలు మాదిరి నడుపుతున్నాడు అన్నీ. జబర్దస్తి షోల్లో మైకులు పెట్టుకొని మాట్లాడేదో షో అట్లా చేస్తా, జబర్దస్తి షోలు చేస్తా అర్థం. ప్రజల్లోకి రా, ఎప్పుడైనా సరే సునీతమ్మకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కనుసైగ చేసి నిజంగా నీలాంటి ఉన్మాదంగా ప్రవర్తించి మా ప్రాంతంలో దౌర్జన్యాలనిగిన ఎంకరేజ్ చేసినట్టే మీ పరిస్థితి ఎలాగుండేదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. సునీతమ్మ, నీ భర్త చనిపోయినప్పుడు కొంగు పట్టుకొని అడిగినావు నా కొడుకులు బతికిమ్మని చెప్పి రాజశేఖర్ రెడ్డిని. ఈరోజు మైకులు దొరికినాయని ప్రెస్ మీట్లు పెట్టి మీ మీడియా ఛానల్ ఉందని చాలా బుద్ధి పుట్టినట్లు మాట్లాడుతున్నావు. ఇక్కడ ఎవ్వరూ అన్నీ చూశారు. నీ భర్తతోనూ ఎట్లాంటి వాళ్ళు ఉండారు, నీ భర్తతో నష్టపోయిన వాళ్ళు ఉండారు. అందరూ అన్ని కష్టాలు నష్టాలు చూసిన ప్రాంతం ఇది, ప్రజలందరూ పోరాటాలు చేసిన ప్రాంతం ఇది. ఈ ప్రజలే మీ దౌర్జన్యాలను దుర్మార్గాలను కట్టిపెట్టేదానికి ప్రజా ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో మిమ్మల్ని పక్కన పెట్టారు. మీరు గతంలో మీ ఆర్థిక పరిస్థితులేమి, మీ ఇప్పుడు పరిస్థితులేమి, మీరు అవినీతి పరులై కొందరు ఈ జిల్లాలో కొందరు అవినీతి పరులు కుమ్మక్కయి మీతో పాటి పెట్టుబడిదారులందరూ పెత్తందారి వ్యవస్థలందరూ మీతో తోడై ఈరోజు మా పెత్తందారి వ్యవస్థలందరూ తోడై మా మీద లేనిపోని అవినీతి ఆరోపణలు అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారు. అయా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ ఒక భ్రమల పార్టీ. ఈ భ్రమల పార్టీ అంటే అమరావతి నిర్మిస్తాంటి నేను అంటాడు, సింగపూర్ను చూపిస్తాడు. సింగపూర్ ప్రపంచ దేశాల్లో గొప్ప అందమైన దేశం, మరి అలాంటి దాన్ని ఒక బ్రహ్మల్లో పెట్టి చూపిస్తాడు నేను అట్లా కట్టాలనుకోండి అని. నేను పిండాకోడు ఈయనకి 100 కోట్లు కావాలా అమరావతి కట్టాలంటే? 100 కోట్లు కావాలంటే అటువంటి తెచ్చి పెడతాడు? 100 కోట్లు కావాలా? ఈ 13 జిల్లాల డబ్బులు అంతా తీసుకుని అమరావతిలో పెట్టాలా? ఆయన రియల్ ఎస్టేట్ చేసుకోవాలా? ఇది అతని ఆలోచన. అంటే ఈ 13 జిల్లాల ప్రజలు కూడా అన్యాయం కావాలని ఆయన ఉద్దేశము. ఆయన ఆయన ప్రభుత్వంలో ఎందుకు కట్టలేకపోయినాడు అమరావతిని? దాని బూత్ చూపిస్తాడు దాన్ని ఇట్లా చేయాలనుకోండి అని. ఈడ ఫేజ్ అనే కంపెనీకి ఇచ్చాడు ల్యాండ్. ఫేజ్ అనే కంపెనీ అది మంగళ షాపులు పెట్టుకునే కంపెనీ ఫేజ్ అనే కంపెనీ. ఏడ జాగి అనే కంపెనీకి నేరుగా ఎక్కడ భూములు ఇచ్చిండ్లే, జాగి అనే కంపెనీకి ఎక్కడ ఇచ్చిండ్లే నేరుగా. దాన్ని కూడా 3 ఏళ్ళకి అమ్ముకుండే దాంట్లో జీవో చట్టం చేశాను. వచ్చి 2016 నుండి 19 వరకు ఎందుకు కట్టుకోలే? అభూత కల్పనలు లేనిపోనివన్నీ అభాండాలు వేసేదానికి ఒక క్యారెక్టర్ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీ చేసిన దుర్మార్గాలను అన్యాయాలను ఎండగడతాడు. కాబట్టి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తిని ఒక టార్గెట్ చేసుకొని
ప్రకాష్ రెడ్డి మీద మరి ఈ అవినీతి బర్లు ఈ పెట్టుబడిదారులు ఈ జిల్లాలో అత్యంత ధనికులు వీళ్ళందరూ కుంభకై ప్రకాష్ రెడ్డి మీద ఒక మత్సయల్ల గుడ్డగాల్చి మొగానేయాలని ఒక ఆలోచన ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ప్రకాష్ రెడ్డి పరిస్థితి ఏంటి ప్రకాష్ రెడ్డి ఎలాంటి వాడు మమ్మల్ని నమ్మిన ప్రజలకు మేము మా పరిస్థితి ఏమి మా సిద్ధాంతాలు ఏమి ప్రకాష్ రెడ్డి పరిస్థితి ఏమి ప్రకాష్ రెడ్డి ఎలాంటి వాడని ప్రజలకు తెలుసు ఒక అన్యాయమైన ఆరోపణలు చేయడము ఓ చంద్రబాబు ఒక 75 ఏళ్ళ వయసు వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఒక వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యేల మీద మాట్లాడిన పాపాన్ని పోలే ఇదేనా అతని అనుభవము నువ్వు చేసిండే మేలు చెప్పుకోవయా నువ్వు చేసిండే మేలు చెప్పుకోలేక బాటిల్ పట్టుకొని రాష్ట్రం అంతా తిరుక్కుంటా నువ్వు పెద్ద పుడంగివి చంద్రబాబు నాయుడు పుడంగి మాదిరి తిరుగుతాడు రాష్ట్రం అంతా దానికి దోచుకునే దోపిడీదారులంతా ఒత్తాసు పలికే వాళ్ళంతా దోపిడీ దొంగల పార్టీ అది ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు చేస్తాండే పార్టీ ఏదని ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీదే క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి ప్రజలకు ఏం జరుగుతుందో చూడండి ఏదో ఒకటి రెచ్చగొట్టాలి ఈ ప్రాంత ప్రజలను జిల్లా ప్రజలను రాష్ట్ర ప్రజలను ఒక ఉన్మాదులుగా తయారు చేయాలనే ఒక ఆలోచన కొన్ని పత్రికలు ఛానళ్ళు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కొంత ఒక వ్యతిరేకంగా ప్రచారం చేసే దాంట్లో ఆయన అవినీతి పోయిన ప్రభుత్వం ఆయన 2 ఎకరాలు భూస్వామయ్య 2 ఎకరాలు ఉండేవాడు 100,000 కోట్లు ఉన్నాయంటాడు దాని మీద ఎటువంటి వచ్చినాయో మళ్ళీ TV5 కానీ ఈటీవీ కానీ ABN కానీ మళ్ళీ ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి ఎక్కటువంటి వచ్చినాయో రాయమను 2 ఎకరాలు ఉండే భూస్వామికి ఈరోజు 100,000 కోట్లు ఉన్నామంటాడు ఎటువంటి వచ్చినాయి చెప్పమను అతని దగ్గర అవినీతి సొమ్ముతో అందలమెక్కి అతని దగ్గర డబ్బులు పెట్టుకొని ఈ మీడియాను పేపర్ను కోర్టులను హైకోర్టును సుప్రీంకోర్టును అయా ఈరోజు సీఎం రమేష్ కానీ సుజనా చౌదరి కానీ అతని ముఖ్యమైన అనుచరులు వీళ్ళు బీజేపీలో ఉంటామని పైన సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేసే ఓ స్కీమ్లో భాగం అంతే సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ని సంఖలో పెట్టుకొని ఏదైనా డబ్బులు సంచులు సంఖలో పెట్టుకొని పైన ఢిల్లీలో తిరిగే వాళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడికి ఎటువంటి సిబిఐ ఎంక్వైరీలు జరగకూడదు చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి మీద ఎటువంటి సిబిఐలు జరగకోకుండా ఒక టీంను పెట్టాడు ఆడ ఢిల్లీలో కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు సివిల్ సప్లై మీద కానీ ఈ సీఎం రమేష్ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ సిబిఐ ఎంక్వైరీ వేస్తే వీళ్ళు జైళ్ళల్లో తప్ప బయట ఉండే పరిస్థితి లేదు ఈ ఎంక్వైరీలు జరగకోకుండా సిబిఐ ఎంక్వైరీలు ఎటువంటి వీళ్ళు చేసిన అవినీతి మీద ఎటువంటి ఎంక్వైరీలు జరగకోకుండా కాపాడుకునేందుకు వీళ్ళు సంపాదించిన అవినీతి సొమ్ముతో వీళ్ళు ఢిల్లీని మేనేజ్మెంట్ చేసేదానికోసం వీళ్ళు అవినీతి సొమ్ముతో ఆ ఢిల్లీలో కూర్చోవడము ఢిల్లీలో పెద్ద పెద్ద లాబింగ్ చేయడము వాళ్లకు సంచులు ముట్ట చెప్పడము వీళ్ళ మీద ఎంక్వైరీలు రాకోకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు అవినీతి సొమ్ము ఉంది కాబట్టి ఈ టీవీలని ఛానల్ను మేనేజ్ చేసుకుంటా వాళ్ళకు డబ్బులు సంచులు నూకుతా ఓ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ప్రచారం చేయాలనే తప్ప వేరేదే మాకున్నా బీద ఛానల్ అన్నీ ఉన్నాయి మాకేదో బీదోలు సోషల్ మీడియాను బీద ఛానల్ ఉన్నాయి అతని దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ పార్టీకి ఇంకా 100 ఏళ్ళకి కాల్సిన డబ్బు ఉంది వాళ్ళ పార్టీ దగ్గర మాకు ఉండేది ఒకటేనయ్యా మాకు ఉండేది ఒకటే మాకు ఉండే ఛానల్ కూడా ప్రజల పక్షాన్ని ఉండే ఛానల్ ఏమన్నా ఉంటే న్యాయము అన్యాయము బేరీ చేసేదానికి ఉంటాయి ఇటువంటివన్నీ కూడా అసలు పోయిన 5 ఏళ్ళలో ఆయన చేసిన మోసాల మీద ఏ రోజు అయినా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఉద్యమించినారు ఆయన చేసిన మోసాలన్నింటినీ ఆ కసి చల్లారలే జగన్మోహన్ రెడ్డి చేస్తాండే మేలు కానీ చంద్రబాబు నాయుడు చేసిండే మోసాలు కానీ ప్రజలు ఇంకా మర్చిపోలే దానికి నిదర్శనమే ఈరోజు రాప్తాడు మీటింగు అది చల్లారలేదు
ఆ రోజు ప్రజలకు చంద్రబాబు నాయుడికి యుద్ధం జరిగింది. ప్రజలకు చేసిన మోసానికి ప్రజలు కసి తీర్చుకున్నారు. ఆ కసి సల్లారిలా చంద్రబాబు నాయుడు, నువ్వు నీ దోపిడీదారులందరినీ వేసుకొని ఏడో ఆడాడ పర్సనల్గా మాట్లాడుతుండవు రా, నువ్వు దమ్ముంటే రా రాప్తాల్లో నిలబడొచ్చి. నిన్ను ఇప్పటి నుండి పెద్దగాని పెద్ద వయసులో పెద్దోడని మర్యాద ఇచ్చే పరిస్థితే లేదు బొల్లిబాబు. నీ బొల్లిబాబుకు చిన్నబాబుకు నీ ఆరుగురు దోపిడీ దొంగలకు ఎప్పుడైనా ఛాలెంజ్. మా జగన్మోహన్ రెడ్డి ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే మా సత్తా ఏందో చూపిస్తాం. నువ్వు చిల్లర కూతలు చిల్లర మాట్లాడే మీ దండుపాలెం బ్యాచ్కి మా సత్తా చూపించమంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే మా సత్తా ఏందో చూపిస్తాం. జిల్లాలో శాంతిని నెలకొల్పాలని, శాంతితో వాతావరణం కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాప్తాడు నియోజకవర్గంలో కానీ ఎస్పీ గారు కానీ పోయిన ఎస్పీ గారు కానీ ఎన్నో చూస్తున్నారు. నిన్న అవునా ఎప్పుడు పోకూడదు వాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ను పర్యవేక్షణ చేసే దాంట్లో ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అటు ఉంటారు. వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతామంటారు. ఊరికనే కేవలం ఇది స్టంట్ అంతే. ఇది ఏదో 10-15 బండ్లు వేసుకొని వీళ్ళే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రమ్మన్నారు మమ్మల్ని అడ్డుకోండి మా వెనకాల జనాలు లేరని. వాళ్ళ వెనకాల జనాలు ఉంటే కదా వీళ్ళు పోలీసు వాళ్ళని రమ్మని మా చంద్రబాబు నాయుడు ఏదో ప్రోగ్రామ్ పెట్టాడు మీరు వచ్చి మమ్మల్ని అడ్డుకోండి అని కూడా వీళ్ళు ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటివన్నీ జిమ్మిక్కులు చేసుకుంటారు, చీప్రీకులు చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి ఓ పెద్ద మనిషిగా మాట్లాడాల్సింది పోయి మొత్తం దుర్మార్గంగా మాట్లాడతాడా? వీళ్ళందరికీ కూడా మరి కోడలి నాని గారు మాట్లాడుతున్నారు. అతను కరెక్ట్ అయిన మొగుడు, అతనే కరెక్ట్ అయిన మొగుడు చంద్రబాబు నాయుడికి. అతను ఇతను చేసే దుర్మార్గాలు, ఇతను పెట్టే టీవీ ఛానల్లో సోషల్ మీడియాలో ఇతను చేసే ఉన్మాద క్రియను ఎదుర్కొనే ఏకైక మొగాడు ఒక కొడాలి నాని. ప్రజలు వైఎస్ఆర్ పార్టీ వెంబడి ఉన్నారు. ప్రజలకు సేవ చేసేదానికి రాజకీయాల్లోకి వచ్చినాం. తప్పకుండా మా ఆఖరి రక్తపు పొట్టు ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తాం, అవిశ్రాంతంగా వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తాం. ఇంకొక ముఖ్య విషయం, ముత్యాలమ్మ గుడి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసాం. వాళ్ళ ఉన్మాద చర్యలు ఏ రకంగా ఉంటాయంటే ముత్యాలమ్మ గుడి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసాం. హ్యాండ్ ఓవర్ దాంట్లో సంవత్సరానికి 1 కోటి 1.25 కోట్ల డబ్బులు వస్తాయి. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది. దానికి సంబంధించి గుడి ట్రస్ట్ చైర్మన్ ఉంటారు. ఆడ నీళ్ళు మన యాత్రికులు కొంతమంది భక్తులు అటుకు పోతారు. వాటర్ తాగేదానికో నీళ్లకు బాత్రూములకో నీళ్ళ పైపులు ఉంటాయి. దానిలో పగలు కొడతారు. వారానికి ఒకసారి పగలు కొట్టేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేయలేదనేది. వాళ్ళ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందంటే కక్కలపల్లి కాలనీలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 లక్షలు పెట్టి పైప్ లైన్ వేపించినాం. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ పైప్ లైన్ లేదు. 4 బోర్లు వేపించి 6 ఇంచులు పైప్ లైన్ వేపించినాం. దాన్ని పగలు కొట్టి దాంట్లో రాళ్ళు గుడ్డలు బట్టలు వేసి ఓ వారం రోజులు నీళ్లు రాలే. దాన్ని ఇదేది ఏబిఎన్ ఛానళ్ళలో పంపించుకొని పోయి అనంతపురం ఉంటే ఆ లోకల్లో ఉన్నన్నా వీళ్ళు డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తారు. 15 పోయిన 15 నీళ్లు లేవు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలకు బోర్లు వేసి 6 ఇంచులు పైప్ లైన్ వేసాం 60 లక్షలు పెట్టి. ఈ కక్కలపల్లి కానీ పాపంపేట కానీ ఆదర్శనగర్ కానీ ఇవన్నిటికీ కూడా 30,000 జనాభా ఉండాలి. ఇక్కడ సాయిబాబు వాటర్ కావాలి. ఇక్కడ సాయిబాబు వాటర్ తక్కువ వస్తుంది. అనంతపురానికి ఆ రోజు ఇంతకుముందు అనంతపురానికి సాయిబాబు వాటర్ ఇప్పుడు మన పిఏబిఆర్ వాటర్ ఎప్పుడైతే అనంతపురానికి వాటర్ ఇచ్చినారో పిఏబిఆర్ వాటరు ఈ రూరల్ మండలాలకు జనాభాను చూపించే ఇచ్చినారు.
కకల్పల్లి పాపంపేట ఇవన్నీ నారాయణపురము ఇవన్నీ ఈ గ్రామాల ఈ జనాభా ప్రాతిపదిక మీద ఒక వ్యక్తికి ఇన్ని లీటర్లని ఆ రోజు ఒక వ్యక్తికి ఇన్ని లీటర్లని అనంతపురం పట్టణంలో జనాభా కంటే కూడా రూరల్ మండలాన్ని కలుపుకుంటే ఎక్కువ వాటర్ వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు దానికి కొందరు అధికారులు కేవలం ఒక అనంతపురానికి మాత్రమే ఏర్పాటు చేశారు అయితే ఆ రోజు ఆ జనాభాను చూపించి కూడా నీళ్ళు ఇచ్చినారు మరి దాని మీద సీఎం గారు జీవో ఇవ్వడం జరిగింది మరి ఏదైతే వాటర్ వస్తున్నాయో దాంట్లో ఆ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి వాటర్ ఇవ్వండి దాన్ని నీళ్ళు ఆ జీవోను పక్కన జీవోను మాకు అనంతపురానికి నీళ్ళు తక్కువ వస్తాయని చెప్పి కొంత అనంతపురం అధికారులు చెప్పడంతో దాన్ని ఆ జీవోను అమలు చేయలే సరే దానికోసమే ఇప్పుడు 8.5 కోట్లు పెట్టి ఈరోజు మరి ఆత్మకూరు నుండి పైప్ లైన్ ఏర్పాటు చేసేదానికి నిన్న సీఎం గారు ఆమోదం ఇద్దరు చేశారు ఒకటి